राष्ट्र कैबिनेट समावेश में 13 జిల్లాలు 25 జిల్లాలుగా పెంచాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని విశాఖ అనకపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానం పడ్డారు. అయితే దాన్నే నిజం చేస్తున్నారు మాజీ సీఎం చంద్రబాబు అంటున్నారు. మా అనుమానాలు నిజం చేస్తూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. అయితే రాజధానిగా విశాఖ చేయాలన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి యత్నాన్ని అడ్డుకునే ప్రయత్నంలోనే ఈ కుట్ర ఉందని అనుమానం గతంలో ఫార్మా కంపెనీలో ప్రమాదాలు జరగలేదా అని ప్రశ్నించారు. అయితే గతంలో ప్రమాదం జరిగినప్పుడు ఎప్పుడైనా మీ ప్రభుత్వం చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు. కంపెనీ లోపల జరిగిన ఘటనల్లో కూడా కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం 50 లక్షల పరిహారం ఇచ్చారు. ఈ సందర్భంగా విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా ఎవరు మాట్లాడినా క్షమించేది లేదని వాపోయారు. ఇరవై జిల్లాలుగా చేయాలని చెప్పి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఇచ్చినటువంటి దాని ప్రకారం దానికి ఒక కమిటీ వేయడం, వచ్చే మార్చి 31వ తారీఖు కల్లా నూతన జిల్లాల ఏర్పాటును కూడా చేయబోతున్నాం అన్నటువంటి మాట చెప్పడాన్ని హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అయితే నిన్న నేను పెట్టినటువంటి ఒక పత్రికా సమావేశంలో నాకున్నటువంటి కొన్ని వ్యక్తిగతమైనటువంటి అనుమానాలని ఈ రాష్ట్ర ప్రజల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంత ప్రజానికం ముందు పెట్టడం జరిగింది. నేను నిన్ననే మాట్లాడినప్పుడు చెప్పా, ఈ జరుగుతున్నటువంటి వరుస సంఘటనల మీద ఏదో కుట్ర కోణం ఉంది అన్నటువంటి విషయాన్ని, దాని మీద నాకు అనుమానాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని నిన్న నేను అభిప్రాయపడ్డం, నాకున్నటువంటి అనుమానాల కన్నా చంద్రబాబు నాయుడు తాలూకా వ్యక్తిత్వం మీద మరింత నమ్మకం నాకుంది. ఇటువంటి కుట్రలో ఆయన భాగస్వామ్యం అవడానికి ఎక్కడ కూడా వెనుకాడ్డు అనేటువంటి విషయాన్ని కూడా నిన్న నా అభిప్రాయంగా వ్యక్తపరిచా. అయితే ఈరోజు ఆయన స్పందించినటువంటి తీరు చూసిన తర్వాత సహజంగా మొదటిసారి ఎమ్మెల్యేగా విశాఖపట్నం ప్రాంతవాసిగా రానటువంటి కాలంలో విశాఖపట్నం రాజధాని కాబోతుంది అన్నటువంటి ఒక ఈ ప్రాంతవాసిగా ఆనందపడుతున్నటువంటి వ్యక్తిలో ఇటువంటి కుట్రల వల్ల ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బకొట్టేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అనేటువంటి భయంతో నిన్న అనుమానాలన్నీ కూడా వ్యక్తపరచడం, సో నాలాంటి వాడు మాట్లాడినప్పుడు సహజంగా ఆయన కింద ఉన్నటువంటి ఆయన మాజీ మంత్రిలో లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి 10 మందో 15 మందో శాసనసభ్యులో ఎవరన్నా స్పందించి ఉంటే బాగుండేది. కానీ నిన్న నేను వ్యక్తపరిచినటువంటి అనుమానాన్ని చంద్రబాబు నాయుడు గారే నేరుగా స్పందిస్తూ ఆయన తాలూకా మాటల ద్వారా మేము కంపెనీల కోసం, కంపెనీ యాజమాన్యాల కోసం, కంపెనీల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాల కోసం మాట్లాడుతూ ఉంటే నిన్నంతా కూడా మా మీద మోపుతా ఉన్నారు అన్నటువంటి మాటని ఆయన ఈరోజు స్పందిస్తూ ఆయన ఒక పత్రికా ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఆ ప్రకటన చూసిన తర్వాత అప్పుడు అనిపించింది, గుమ్మడికాయ దొంగ ఎవడం అంటే భుజాలు తడుగుకున్నట్టుగా మాకున్నటువంటి అనుమానాల్ని నిజం చేస్తూ ఓ పక్క